పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో రీసెంట్ బిగ్ మూవీస్ భీమ్లా నాయక్ మరియు పుష్పలతో పోల్చితే థియేటర్స్ కౌంట్ తక్కువే సొంతం చేసుకుంది. నైజాం లో అడ్వాన్స్ బుకింగ్ సెన్సేషన్ అనిపించే రేంజ్ లో ఉండగా ఆంధ్రాలో టికెట్ హైక్స్ లేట్ గా రావడంతో బుకింగ్స్ లేట్ గా ఓపెన్ చేశారు. ఆ ఇంపాక్ట్ బుకింగ్స్ పై గట్టిగానే పడగా రిలీజ్ రోజుకు వచ్చేసరికి బుకింగ్స్ ఆన్లైన్ లో కన్నా కూడా ఆఫ్లైన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా జరిగాయి. ఇక బాడింగ్ మ్యాట్ని షోలకు ఓవరాల్ గా ఎక్సలెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోయిన ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఆంధ్రాలో కొంచెం డ్రాప్స్ కనిపించాయి. ఆఫ్లైన్ లో ఎక్కువ టికెట్ సేల్స్ జరగగా మొత్తం మీద తెలుగు రాష్ట్రంలో సినిమా 25 కోట్ల నుండి 26 కోట్ల రేంజ్ లో కలెక్షన్లను ఇప్పుడు సొంతం చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆంధ్రాలో కొన్ని చోట్ల హైర్స్ యాడ్ అయితే ఈ లెక్క మరింత ముందుకు వెళ్లనుందని చెప్పాలి. కానీ థియేటర్స్ తక్కువ అవ్వడంతో ప్రీవియస్ బిగ్ మూవీస్ రేంజ్ లో షోలు పడలేదు. కానీ టికెట్ హైక్స్ ఉండటంతో ఆంధ్రప్రదేశ్ లో ఓవరాల్ గా కలెక్షన్స్ ఇంకొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక హిందీలో చాలా స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కొన్ని చోట్ల బెటర్ గానే ఉన్నప్పటికీ ఓవరాల్ గా 5 నుండి 6 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మొదటి రోజు అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే ఈ మార్క్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అంతకు మించి ఉంటే కలెక్షన్స్ ఇంకొంచెం ముందుకు వెళ్లవచ్చు. ఇక కర్ణాటకలో సినిమా బాగానే ఓపెన్ అవ్వగా మిగిలిన చోట్ల మాత్రం యావరేజ్ రేంజ్ లోనే ఓపెనింగ్స్ ని తొలి రోజు సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక ఓవర్సీస్ ప్రీమియర్ షో లెక్కలు మొదటి రోజు కలెక్షన్లతో కలిపి రాబోతుండగా అక్కడ మరీ రికార్డు బ్రేకింగ్ లెవెల్లో లేకపోయినా కానీ డీసెంట్ ఓపెనింగ్స్ ని సినిమా అందుకోబోతుంది. మొత్తం మీద సినిమా జానర్ దృష్ట్యా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందుకోబోతున్నా కానీ ప్రభాస్ నటించిన బాహుబలి అలాగే సాహో సినిమాల రేంజ్ లో అయితే సినిమా అంచనాలను అందుకునే రేంజ్ ఓపెనింగ్స్ ని అయితే అందుకోలేదనే చెప్పాలి. ఇక తొలి రోజు అఫీషియల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా ఏరియాల వారీగా ఎలాంటి బస్సులను సొంతం చేసుకుంటుందో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.